అందరికీ నమస్కారం. ఈ వీడియోలో ప్రధానంగా తెలుగు మెథడాలజీకి సంబంధించిన అంశాలు ఇవ్వడం జరిగింది. మెథడాలజీ అంటే బోధనా పద్ధతులు. ఇక్కడ తెలుగు మెథడాలజీ మీద కొన్ని ప్రశ్నలు డిఎస్సి, టెట్, టీఆర్టీ గత ప్రశ్నపత్రాలలో అవి సేకరించి ఇవ్వడం జరిగింది. ఈ సబ్జెక్ట్ మీకు ఎంతో ఉపయోగపడుతుంది. మెథడాలజీ అంటే సబ్జెక్టును ఎలా బోధించాలి, ఏ పద్ధతులు తరగతిలో అవలంబించాలి అనే అంశాలు ఉంటాయి. ఇది మీకు మంచి స్కోరింగ్ సబ్జెక్ట్ కూడాను. డిఎస్సి, టెట్, టీఆర్టీ ఎగ్జామ్స్లో మినిమం 15 మార్క్స్ ఈ సబ్జెక్ట్ మీద ఉంటాయి. ఈ సబ్జెక్ట్ మీకు ఓన్లీ డిఎస్సి, టెట్ ఇలాంటి ఎగ్జామ్స్లో మీరు క్వాలిఫై అవ్వడానికే కాదు, తరగతిగతిలో కూడా మీరు ఒక మంచి టీచర్గా ప్రూవ్ చేసుకోవడానికి సబ్జెక్ట్ మీకు ఎంతో ఉపయోగపడుతుంది. తప్పకుండా ఈ వీడియోని చివరి దాకా చూడండి, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఈ వీడియో నెక్స్ట్ పార్ట్ నేను త్వరలో చేస్తున్నాను, అది కూడా చూడండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. చిన్నయ్య సూర్య వివరించిన కారకాలు ఎన్ని? 6. అవి ఏమిటంటే కర్మకారకము, కరణకారకము, సంప్రదాన కారకము, అపాదాన కారకము, అధికరణ కారకము. ఇవి 6 చిన్నయ్య సూర్య వివరించిన కారకాలు. సంద్రదాన కారకంలో క్రియకు చేరే విభక్తి ఏది? ద్వితీయ, ప్రథమ, చతుర్థి, తృతీయ ఆప్షన్స్. ఇందులో కరెక్ట్ ఆన్సర్ ఇస్ చతుర్థి. ఎలా అంటే, ఇప్పుడు ద్వితీయ విభక్తికి కర్మకారకం ఉంటుంది, అలాగే ప్రథమ విభక్తి కూడా కర్మకారకమే, తృతీయ విభక్తికి కరణకారకం ఉంటుంది, చతుర్థి విభక్తికి సంప్రదాన కారకం. అంటే సంప్రదాన కారకం అంటే త్యాగోద్దేశం అని అర్థం. ఆన్సర్ ఇస్ చతుర్థి. అపారే కావ్య సంసారే కవిరేవ ప్రజాపతి అని చెప్పిన అలంకారికుడు ఎవరు? ఆప్షన్స్ విద్యాధరుడు, భట్టతౌతుడు, ఆనందవర్ధనుడు, వామనుడు. ఆన్సర్ ఇస్ ఆనందవర్ధనుడు. అపారే కావ్య సంసారే కవిరేవ ప్రజాపతి అని చెప్పిన అలంకారికుడు ఆనందవర్ధనుడు. విమర్శ దృక్పథానికి మార్గదర్శకంగా కట్టమంచి రామలింగారెడ్డి రచించిన గ్రంథం ఏది? అలంకారతత్వము, కవిత్వ తత్వ విచారము, కవిత్వ తత్వ విచార విమర్శనము, తెలుగులో కవితా విప్లవాల స్వరూపము. ఆన్సర్ ఇస్ కవిత్వ తత్వ విచారము. నిర్దోషం గుణవత్కావ్యం అలంకారే అలంకృతం అని చెప్పిన అలంకారికుడు ఎవరు? రుద్రటుడు, భోజుడు, వామనుడు, మమ్ముట్టుడు. ఆన్సర్ ఇస్ భోజుడు. నిర్దోషం గుణవత్కావ్యం అలంకారే అలంకృతం అని చెప్పిన అలంకారికుడు భోజుడు. శృంగార రసానికి అనువైన కవిత్వ పాకము ఏది? నారికేల పాకము, కదలీ పాకము, ద్రాక్షాపాకము, కైసికీ పాకము. ఆన్సర్ ఇస్ ద్రాక్షాపాకము. శృంగార రసానికి అనువైన కవిత్వ పాకము ద్రాక్షాపాకము. పరామర్శించడము, ఆలోచించడము, చర్చించడం అనే మాటలు ఈ ప్రక్రియకు చెందినవి. కావ్యాత్మ, విమర్శ, ఇతిహాసం, రసం. ఆన్సర్ ఇస్ విమర్శ. పరామర్శించడం, ఆలోచించడం, చర్చించడం అనే మాటలు విమర్శ ప్రక్రియకు చెందినవి. సాహిత్య చరిత్రలో చర్చనీయాంశాలు గ్రంథకర్త ఎవరు? వేదుల సుబ్రహ్మణ్యము, ఆచార్య జీవి సుబ్రహ్మణ్యము, డాక్టర్ జీవి కృష్ణారావు, నాలం కృష్ణారావు. ఆన్సర్ ఇస్ ఆచార్య జీవి సుబ్రహ్మణ్యం. సాహిత్య చరిత్రలో చర్చనీయాంశాలు గ్రంథకర్త ఆచార్య జీవి సుబ్రహ్మణ్యం గారు. శాసన భాషలో కనిపించే వెలసును అనే తద్ధర్మార్థక రూపానికి ధాతు రూపము వెలయు. ఆన్సర్ ఇస్ వెలయు. విగ్రహతంత్ర విమర్శన గ్రంథకర్త కొక్కండ వెంకటరత్నం పంతులు, కందుకూరి విదేశలింగం గారు, బుర్రా శేషగిరిరావు, బసవరాజు అప్పారావు గారు. ఆన్సర్ ఇస్ కందుకూరి విదేశలింగం గారు. విగ్రహతంత్ర విమర్శన గ్రంథకర్త కందుకూరి విదేశలింగం గారు. సాహిత్యానికి ప్రామాణికమైన చక్కని పరిష్కారం విమర్శ అని చెప్పిన విమర్శకుడు ఎవరు? డ్రడ్డైస్, సిన్స, మిల్టన్, కోల్రెడ్జి. ఆన్సర్ ఇస్ డ్రడ్డైస్. విశ్వవిద్యాలయాల పరిశోధనల్లో పాటించే విమర్శ పద్ధతి స్వతంత్ర విమర్శ పద్ధతి, అలంకారిక విమర్శ, కవి జీవిత కావ్య సమన్వయ విమర్శ, మార్క్సిస్ట్ విమర్శ. ఆన్సర్ ఇస్ కవి జీవిత కావ్య సమన్వయ విమర్శ. విశ్వవిద్యాలయ పరిశోధనలో పాటించే విమర్శ పద్ధతి కవి జీవిత కావ్య సమన్వయ విమర్శ పద్ధతి. విమర్శ సూత్రాలతో కావ్యాన్ని సమన్వయించడము, సాహిత్యంలో ఆ గ్రంథ స్థానాన్ని నిర్ణయించడం అనే రెండు విధులను విమర్శ నిర్వర్తించాలనే విమర్శకుడు ఎవరు?
జాన్సన్, హెడ్సన్, బెన్ జాన్సన్, మాథ్యూ అర్నాల్డ్ విమర్శ సూత్రాలతో కావ్యాన్ని సమన్వయించడము, సాహిత్యంలో ఆ గ్రంథ స్థానాన్ని నిర్ణయించడం అనే రెండు విధులను విమర్శ నిర్వర్తించాలన్న విమర్శకుడు హెడ్సన్. కవి శబ్దం ఈ వేదాల్లో ఈ విధంగా వాడారు. అలంకారికుడు, తపస్వి, ఋషి, పరమాత్మ. ఆన్సర్ ఇస్ ఋషి. కవి శబ్దం వేదాల్లో ఈ విధంగా వాడారు. ఋషి కప్పి ఉంచితే కవిత్వము, విప్పి చెప్పితే విమర్శ అని పేర్కొన్న వారు ఎవరు? ఆప్షన్స్ ఆచార్య జీవి సుబ్రహ్మణ్యం గారు, ఆచార్య ఎస్వి జోగారావు గారు, ఆచార్య సి నారాయణ రెడ్డి, శేషేంద్ర శర్మ. ఆన్సర్ ఇస్ ఆచార్య సి నారాయణ రెడ్డి గారు. కప్పి ఉంచితే కవిత్వము, విప్పి చెప్పితే విమర్శ అని పేర్కొన్నవారు ఆచార్య సి నారాయణ రెడ్డి గారు. శాసన భాషలో క్రీస్తు శకం 6వ శతాబ్దికి ఈ విశిష్టత ఉంది. మొత్తం తెలుగులో ఉన్న శాసనాలు లభించడం అనే విశిష్టత ఉంది. శాసన భాషలో క్రీస్తు శకం 6వ శతాబ్దికి మొత్తం తెలుగులో ఉన్న శాసనాలు లభించాయి అనే విశిష్టత ఉంది. కారకం లేని విభక్తి ఏది? ఆప్షన్స్ తృతీయ, చతుర్థి, పంచమి, షష్ఠి. ఇప్పుడు కనుక మనము తృతీయ విభక్తి తీసుకుంటే దానికి కరణ కారకం ఉంది, చతుర్థి విభక్తి తీసుకుంటే సంప్రదాన కారకం ఉంది, పంచమీ విభక్తి తీసుకుంటే అపాదాన కారకం ఉంది. ఇప్పుడు ఇంకా మిగిలింది షష్ఠీ విభక్తి. షష్ఠీ విభక్తికి కారకం లేదు. సో ఆన్సర్ ఇస్ షష్ఠీ విభక్తి. కారకం లేని విభక్తి షష్ఠీ విభక్తి. 100 సంఖ్యను సూచించే తెలుగు శబ్దాల్లో ప్రాధాన్య యుగ శాసన భాషలో కనిపించిన శబ్దము ఏమిటి? 100. ఆన్సర్ ఇస్ 100. ఎక్కువ మంది ప్రజలకు సమ్మతంగా ఉండడం లక్షణంగా కలది ఏమిటి? ఆప్షన్స్ జానపద భాష, వ్యవహారిక భాష, ప్రామాణిక భాష, మాండలిక భాష. ఆన్సర్ ఇస్ ప్రామాణిక భాష. ఎక్కువ మందికి ప్రజలకు సమ్మతంగా ఉండడం లక్షణంగా గలది ప్రామాణిక భాష. దీనితో మింగుతారు కాబట్టి గొంతుని ఇలా అంటారు. ఘటం, గలం, కంఠం, కందరం. గలంతో మింగుతారు కాబట్టి గొంతుని గలం అని అంటారు. శ్వాస నాదస్పర్శాలకు భేదం కలిగించేది? నాదతంత్రుల ప్రకంపనము, స్థానకరణాలు, అనునాసిక్యము, పెదవుల ఆకారం. ఆన్సర్ ఇస్ స్థానకరణాలు. శ్వాస నాదస్పర్శాలకు భేదం కలిగించేవి స్థానకరణాలు. అర్థ విశేషాన్ని సూచించేందుకు శబ్దానికి చేరే అక్షరాన్ని ఏమంటారు? ఆప్షన్స్ ప్రత్యయము, వర్ణము, ప్రాతిపాదిక, క్రియ విశేషం. ఆన్సర్ ఇస్ ప్రత్యయం. అర్ధ విశేషాన్ని సూచించేందుకు శబ్దానికి చేరే అక్షరాన్ని లేక అక్షరాలను ప్రత్యయం అనొచ్చు. ప్రథమాది విభక్తులు ప్రత్యయాలు. విభక్తులు శబ్దాలకు చివర చేరతాయి. విభక్తులనే కారకాలని అంటారు. క్రియతో అన్వయాన్ని కలిగించేవి కారకాలు. ఈ కారకాలనే చిన్నేశ్వరి కారకాలను 6 విధాలుగా వర్గీకరించారు. వాటిని మళ్ళీ నెక్స్ట్ బిట్లో చూద్దాము. ఓకే, ఆన్సర్ ఇస్ ప్రత్యయం. అర్ధ విశేషాన్ని సూచించేందుకు శబ్దానికి చేరే అక్షరాన్ని ప్రత్యయము అని అంటారు. ప్రాతిపదికకు పర్యాయ పదము ఏది? ఆప్షన్స్ వర్ణము, నామము, ప్రకృతి, ప్రత్యయము. ఆన్సర్ ఇస్ ప్రకృతి. ఎలా అంటే చిన్నేశ్వరి నామం బనగా ప్రాతిపదిక అని నిర్వచించారు. నామమే ప్రాతిపదిక అన్నాడు. దీనికి ప్రకృతి అనే ఒక పర్యాయ పదం ఉంది. నామవిభక్తి అంటే ప్రత్యయాలు, తద్విత ప్రత్యయాలు చేరడానికి తగిన ప్రకృతిని ప్రాతిపదికగా నిర్వచించవచ్చు. సో ప్రాతిపదికకు పర్యాయ పదము ప్రకృతి, చిన్నేశ్వరి చెప్పిన దాని ప్రకారము. భూమిని స్వల్పంగా చేయునది కులిసము, కలసము, కుముదము, కైలాసము. ఆన్సర్ ఇస్ కులిసము. భూమిని స్వల్పంగా చేయునది కులిసము. శబ్దార్థో సహితో కావ్యం అని నిర్వచించిన అలంకారికుడు ఎవరు? ఆప్షన్స్ అభినవగుప్తుడు, దండి, భామహుడు, భరతుడు. ఆన్సర్ ఇస్ భామహుడు. శబ్దార్థో సహితో కావ్యం అని నిర్వచించిన అలంకారికుడు భామహుడు. ఉదకం దీన్ని ఎందుకు బంధించి ఉండడం వలన దీన్ని డాష్ అని అంటారు. జీమూతము, జలనిధి, జలకలసము, జలజము. ఆన్సర్ ఇస్ జీమూతము. జీమూతము అంటే మేఘం. పదాది ఎకార లోపానికి ఉదాహరణలు ఏమిటి? ఊసర, ఓలగం, ఉంగరం, జవ్వనం, అక్కరం, ఇచ్చ, ఆసము, ఆమడలు. ఆన్సర్ ఇస్ ఊసర, ఓలగం. పదాది ఎకార లోపానికి ఉదాహరణలు ఊసర, ఓలగం.
పిడుగు అనే మాటకు పర్యాయ పదాలు అసని వజ్రం దంబోలి. పిడుగు అనే మాటకు పర్యాయ పదాలు అసని వజ్రం దంబోలి. మాట్లాడే భాషలో సాధారణంగా కనిపించే లక్షణము ఛందోబద్ధత, సుదీర్ఘ వాక్య నిర్మాణము, సమాచార పునరుక్తి, దీర్ఘ సమాస భూయిష్టత. ఆన్సర్ ఈస్ సమాచార పునరుక్తి. మాట్లాడే భాషలో సాధారణంగా కనిపించే లక్షణము సమాచార పునరుక్తి. శిష్టోచ్చారణలో జరిగే మార్పు ఆప్షన్స్ హకారం పోతుంది, చకారం సకారం అవుతుంది, సా షా సల భేదం ఉంటుంది, హల్లులు సమీకరణ పొందుతాయి. ఆన్సర్ ఇస్ సా షా సల భేదం ఉంటుంది. శిష్టోచ్చారణలో జరిగే మార్పు సా షా సల భేదం ఉంటుంది. శాసనాల్లో తత్సమ శబ్దాలకు తెలుగు పద్ధతిలో సంధి చేయడానికి ఉదాహరణ నీలీశ్వర. శాసనాల్లో తత్సమ శబ్దాలకు తెలుగు పద్ధతిలో సంధి చేయడానికి ఉదాహరణ నీలీశ్వర. క్రీస్తు శకము 1100 ముందునాటి శాసనాల్లో కనిపించే దేశ్య తత్సమ మిశ్రమ సమాసాలు చొసష్ట ఘనరాచమని. క్రీస్తు శకము 1100 ముందునాటి శాసనాల్లో కనిపించే దేశ్య తత్సమ మిశ్రమ సమాసాలు చొసష్ట ఘనరాచమని. జగన్నాథ పండితరాయల కావ్య నిర్వచనం ఏమిటి? నను శబ్దాధ్యయ కావ్యము, నిర్దోష లక్షణ వతీస కావ్య శబ్ద భాక్, ఇష్టార్థ వివచ్ఛిన్న పదావళి కావ్యము, రమణీయార్థ ప్రతిపాదక శబ్ద కావ్యము. ఆన్సర్ ఇస్ రమణీయార్థ ప్రతిపాదక శబ్ద కావ్యము. ఇంక మిగతావి నిర్దోష లక్షణ వతీస కావ్య శబ్ద భాక్ అన్నది భోజుడు, ఇష్టార్థ వివచ్ఛిన్న పదావళి కావ్యం అన్నది దండి. సో జగన్నాథ పండితరాయల కావ్య నిర్వచనము రమణీయార్థ ప్రతిపాదక శబ్ద కావ్యము. ధన్యవాదములు. తప్పకుండా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని అప్డేట్స్ కోసం.